సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయిందండి అండ్ ఈ సమ్మర్ వేడికి మిగిలిన స్టార్ హీరోస్ అందరూ సమ్మర్ సమ్మర్ కాబట్టి బ్రేక్ అంటూ షూటింగ్ కి పక్కన పెడితే ఒక్క రామ్ చరణ్ మాత్రం నెక్స్ట్ సమ్మర్ కల్లా తప్పకుండా నా సినిమాని రిలీజ్ చేస్తాను అంటూ చెప్పుకొస్తున్నారు అదేంటది అంటే ఇప్పుడు గేమ్ చేంజర్ వచ్చే సంవత్సరం సమ్మర్ సీజన్ దాకా రిలీజ్ అవ్వదా అని మీరు టెన్షన్ పడదు ఒక్కసారి స్టోరీ చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు వచ్చేస్తుంది సమ్మర్ సీజన్ లో రిలీజ్ అయిన సినిమాలకు వసూళ్లకు తిరుగుండదు టాలీవుడ్ చూసిన ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ సమ్మర్ సీజన్ లోనే రిలీజ్ అయ్యాయి ఇప్పుడు ఇదంతా ఎందుకంటే గత రెండేళ్లుగా సమ్మర్ సీజన్ డల్ గా కనిపిస్తోంది అందుకు రీజన్ స్టార్స్ ఈ దూరంగా ఉండడమే కానీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ సీజన్ మాత్రం నెక్స్ట్ లో ఉండనుంది అంటున్నాడు చరణ్ గేమ్ చేంజర్ ను చరణ్ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కు రిలీజ్ చేయాలనుకుంటున్నాడా అనే డౌట్ రావచ్చు కానీ చరణ్ ప్లాన్ చేస్తున్నది గేమ్ చేంజర్ గురించి కాదు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కే స్పోర్ట్స్ డ్రామా మూవీ గురించి ప్రస్తుతం బ్యాంకాక్ లో హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు చరణ్ తిరిగొచ్చిన తరువాత గేమ్ చేంజర్ షూట్ కంప్లీట్ చేసి ఆ తరువాత బుచ్చిబాబుతో మూవీ స్టార్ట్ చేయనున్నాడట వచ్చే ఏడాది ఏప్రిల్ కు ఈ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట గేమ్ చేంజర్ ఇదే ఏడాది దీపావళి కానుకగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి